ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు చాలా క్లియర్గా ఉన్నానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాను. ఒక ఇప్పుడు రెండు సినిమాలు బాగా ఆడాయి, అలా ఎలా కొంచెం అంటే చిన్న లెవెల్లో బాగా ఆడింది, ఇట్ వాజ్ అ స్లీపర్ హిట్, టైగర్ బాగా ఆడింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐల్ బీ ఏబుల్ టు సర్వైవ్ నౌ, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ సర్వైవ్ అయితే అయిపోతానని చిన్న నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఎలా గ్రో చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెయిటెడ్ లాంగ్ టైమ్ టు సైన్ మై నెక్స్ట్ ఫిల్మ్, శోభన్ బాబు అని కొత్త సినిమా సైన్ చేశాను. ఆ ఒక మంచి స్క్రిప్ట్ దొరకడానికి చాలా వెయిట్ చేశాను, చాలా మంత్స్ చాలా ఆఫర్స్లు వచ్చాయి కానీ ఏం సైన్ చేయలేదు. సో నౌ ఐ ఫైనలీ లైక్ ద స్క్రిప్ట్, ఐ సైన్డ్ ఇట్. రేపు నమ్మి ఒక సినిమా చేస్తున్నాం. అది ఏదైనా సరే ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నాకు ఇది ప్యాషన్. ప్యాషన్ కాకుండా నేను చేస్తే అసలు నాకు సక్సెస్ వచ్చినా నేను హ్యాపీగా ఉండను. నేను నా జాబ్ వదిలేసి ఎందుకు వచ్చాను, నాకు సినిమా అంటే ప్యాషన్. సినిమాలో నేను ఫెయిలియర్ అయినా సరే సక్సెస్ అయినా సరే కనీసం హ్యాపీగా ఉంటానని తెలుసు. అట్లీస్ట్ ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్డ్గా ఉన్నాను. నేను సెట్లోకి వెళ్ళి యాక్టింగ్ చేస్తుంటే నాకు చాలు, నేను హ్యాపీగా ఉంటాను. సక్సెస్, ఆడియన్స్ ఒప్పుకోవడం, పెద్ద స్టార్ అవ్వడం అదంతా తర్వాత. సో మీరు లైఫ్లో నాకు ఇదే చేయాలి, నాకు ఇది బాగుంది అని డిసైడ్ చేశారంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలా కష్టం అండి. 20 ఇయర్స్ బ్యాక్ మీరు నాకు డ్రీమ్ ఉంది నేను ఇదే చేస్తానంటే అది ప్రాక్టికల్ కాదు. ఈ రోజైతే అందరికీ అవెన్యూస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదైనా సరే మీరు ఇట్ కుడ్ బి ద క్వర్కియస్ట్ మోస్ట్ వియర్డెస్ట్ ప్రొఫెషన్, మీరు అనుకుంటే చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ వల్ల మార్కెట్ ఓపెన్ అయిపోయింది, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, నాకు ఇదే చేయాలనుకున్నారంటే ఎక్కువ సక్సెస్ ఫెయిలియర్ గురించి ఆలోచించకండి. అంటే గీతాలో చెప్తారు కదా, డోంట్ థింక్ ఆఫ్ ద రిజల్ట్, జస్ట్ డూ యువర్ జాబ్ అండ్ బీ హ్యాపీ అని. సో మీరు అది ఫస్ట్ డిసైడ్ చేయండి మీకు లైఫ్లో ఏం చేయాలని. అది డిసైడ్ చేసుకున్నానంటే తర్వాత మీకు ఒక ఫెయిలియర్ వచ్చినా అంత డిసప్పాయింటింగ్గా ఉండదు, అందులో కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో చేసాం, ఫెయిల్ అయింది పర్లేదు, ఏదో చేసాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను అదే చెప్తాను, ఫైండ్ అవుట్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ యూ సెలెక్ట్ దాట్ ప్రొఫెషన్ దెన్ ఐ థింక్ యుల్ బీ హ్యాపీ నో మ్యాటర్ వాట్. అది ఫెయిలియర్ అయినా సరే సక్సెస్ అయినా సరే, నేను రేపు 10 ఇయర్స్ తర్వాత ఈవెన్ ఇఫ్ ఐఎమ్ హోప్ఫుల్లీ ఐ విల్ మేక్ ఇట్ బిగ్, ఐ విల్ బికమ్ అ బిగ్ యాక్టర్, బట్ కాకపోయినా సరే ఐ విల్ అట్లీస్ట్ బీ హ్యాపీ దట్ ఐ ట్రైడ్ సినిమా అండ్ ఐ ఫెయిల్డ్. సో దట్ ఈస్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ ఐ విల్ సక్సీడ్, యూ విల్ సక్సీడ్, విల్ ఆల్ సక్సీడ్, బట్ జస్ట్ మేక్ ష్యూర్ యూ లైక్ వాట్ యూ డూయింగ్. కామన్ ఫ్యాక్టర్స్ అంటే చాలా తక్కువ ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సినిమా మీరు తీసుకుంటే, మీరు పెద్ద హీరోస్లంతా చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి యూస్ అయింది, ఆడియన్స్కి నచ్చింది, పెద్ద స్టార్స్ అయ్యారు. సో ద వన్ లెసన్ దట్ ఐవ్ లెర్న్ ఇస్ దెర్ ఇస్ నో వన్ షూర్ షాట్ రూట్ టు సక్సెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు రీటైన్ యువర్ ఇండివిజువాలిటీ. ఆ ఇండివిజువాలిటీ ఉంటేనే మీరు క్రౌడ్ నుంచి ఒక సెపరేట్గా కనపడతారు అండ్ అప్పుడే మీరు ఒక స్టాండ్అవుట్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. సో రీటైన్ దట్ ఇండివిజువాలిటీ నో మ్యాటర్ వాట్ ఎనీబడీ టెల్స్ యూ. ఎవరిని కాపీ కొట్టకండి, బ్లైండ్గా ఫాలో అవ్వకండి. మీ ఇండివిజువాలిటీ ఏంటని వెతికి దాన్ని నర్చర్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. కానీ అది తప్ప కొన్ని కామన్ విషయాలు ఉంటాయి. ఎవరైనా సరే సక్సెస్ఫుల్ వాళ్ళని చూస్తే ఒకటి ప్యాషన్. నేను చెప్పినట్టు మీరు మీకు కావాల్సిన ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫెయిలియర్ అయినా సరే సక్సెస్ అయినా సరే మీరు సక్సెసే, హ్యాపీగా ఉంటారు. అదే కావాలి. మోస్ట్ ఆఫ్ ద బిగ్ పీపుల్ దట్ హవ్ మేడ్ ఇట్ బిగ్ ఆర్ దేర్ బికాస్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ వాట్ దే డూ. సో దే డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఈజీలీ. ఇప్పుడు నాకు సినిమా అంత ఇష్టం కాదు, ఎలాగో వచ్చేసాను, ఒక ఫస్ట్ సినిమా ఆఫర్ ఉంది వచ్చేసానంటే నేను మేబీ ఒక సినిమా హిట్ అయితేనే నేను హ్యాపీగా ఉంటాను, ఒక సినిమా ఫ్లాప్ అయితే నేను ఫ్రస్ట్రేట్ అయిపోతాను, అలాంటిది అవ్వచ్చు. ఈ పెద్దోళ్ళందరూ ఫ్రస్ట్రేట్ ఎప్పుడు అవ్వలేదు వాళ్ళ కెరియర్లో. అందరూ అప్స్ చూసారు, డౌన్స్ చూసారు, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు సర్వైవ్ చేశారు, ఇంకా గ్రో అయ్యారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫైండ్ దట్ ప్యాషన్. అండ్ అనదర్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ డిసిప్లిన్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అట్ సమ్ పాయింట్ యూ నీడ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కుడ్ బి సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ బీయింగ్ ఇన్ ద సెట్ ఆన్ టైమ్ ఎవ్రీడే, టూ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ అ షార్ట్, డైరెక్టర్కి ఏం కావాలో నేను ఇచ్చేస్తాను, ఏదైనా సరే. అలాంటి డిసిప్లిన్ నుంచి మీరు ఇంకో ప్రొఫెషన్లో ఉంటే అ సిన్సియారిటీ టువర్డ్స్ యువర్ జాబ్, దట్ కుడ్ బి ద సింప్లెస్ట్ డిసిప్లిన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. అది ఉండాలి, ఆ సిన్సియారిటీ ఉండాలి. ఆఫ్టర్ పాయింట్ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ యువర్ జాబ్ ఫర్ గ్రాంటెడ్. లేకపోతే సక్సెస్ అనేది చాలా కష్టం. మీ ఒక సినిమా హిట్ అయినా కూడా మీరు ప్రొడ్యూసర్ డార్లింగ్ కాదు, మీరు ప్రొడ్యూసర్కి బాగా కోఆపరేట్ చేయలేదు, డైరెక్టర్కి బాగా కోఆపరేట్ చేయలేదంటే ఆ టాక్ స్ప్రెడ్ అవుతుంది. రేపు ఒక సినిమా హిట్ అయినా, రేపు అంటే ఒక 2-3 సినిమాల తర్వాత ఒక ఫ్లాప్ వచ్చిందంటే అందరూ డ్రాప్ చేసేస్తారు, ఎవరు కాస్ట్ చేయరు మళ్ళీ. సో ఐ థింక్ దట్ సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. నా సినిమా హిట్ అయినా సరే ఫ్లాప్ అయినా సరే నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చే ప్రొడ్యూసర్కి, నన్ను నమ్మి కాస్ట్ చేసే ఒక డైరెక్టర్కి నేను సిన్సియర్గా ఉండాలి. ఆ సిన్సియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ సిన్సియారిటీ, ప్యాషన్,
అండ్ రీటైనింగ్ యువర్ ఇండివిజువాలిటీ. ఐ థింక్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇదంతా చెప్పడానికి నాకు వయసు సరిపోదు, అనుభవం సరిపోదు, కానీ నేనేం చూసానో నా లైఫ్లో అది చెప్తున్నాను అంతే. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యంగర్ పీపుల్. సో ఫ్రెండ్షిప్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఫ్యామిలీని మనం చూస్ చేసుకోలేదు. ఒక ఫ్యామిలీలో మనం పుట్టాం బై డిఫాల్ట్. మనకి మంచి పేరెంట్స్ దొరికారంటే మంచిది. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ సెన్స్. ఐ గాట్ లవ్లీ పేరెంట్స్ హూ ఎన్కరేజ్ మీ, లెట్ మీ బీ హూ ఐ వాంటెడ్ టు బీ, హూ ఆర్ అ స్ట్రాంగ్ బ్యాక్ బోన్. నేను చెప్పాను కదా, నాకు ఫస్ట్ సినిమా 3 ఇయర్స్ డిలే అయినప్పుడు మా ఇంట్లో నాకు ప్రెషర్ ఉంటే అబ్బా పిచ్చెక్కిపోయేది. కానీ ఇంట్లో నాకంటే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్, కాదు నువ్వు దిగ్గావు కదా, నో ప్రాబ్లం, ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నీ కాంట్రాక్ట్ ఉంది, నో ప్రాబ్లం, మేము ఉన్నాం కదా అని చెప్పి 1 ఇయర్ తర్వాత అయితే నా డబ్బులు అయిపోయాయి. అండ్ ఆఫ్టర్ దే మై డాడ్ సెడ్ డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, యూ హెవ్ టేకన్ అ డెసిషన్ టు కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, లెట్ సీ వాట్ హ్యాపెన్స్ అని చెప్పారు. బికాస్ వీర్ ఫ్రమ్ అ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇక్కడ ఈజీలీ సెడ్ రే ఇదంతా నా వల్ల కాదు, అంటే సినిమా ఏంటి నాకేం అర్థం కాలా, నువ్వు ఏదో ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయావు, ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదంటే వచ్చేసే అని చెప్పొచ్చు ఈజీగా. కానీ వాళ్ళు ఎన్కరేజ్ చేశారు. సో దట్ ఫ్యామిలీ ఒక పక్కన పెడితే అది బై డిఫాల్ట్. ఫ్రెండ్స్ అనేది మనం చూస్ చేసుకుంటున్నాం. సో లిమిట్స్ విమిట్స్ కాకుండా, అంటే ఎవరు ప్లాన్ చేసి అయితే ఫ్రెండ్షిప్ చేయరు కదా. మనం ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, మనకు కంఫర్ట్ లెవెల్ ఉంది అందుకే వాడిని ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకున్నాం, అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ రిలేషన్షిప్. సో నేనైతే ఎప్పుడు ఓ ఫ్రెండ్ అంటే ఈ లిమిట్లో ఉండాలి, ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు అలాంటి ప్లానింగ్ ఎప్పుడు చేయలేదు, బికాస్ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. సో కానీ మేబీ అట్ సమ్ లెవెల్ ఇఫ్ యునో జస్ట్ వాచ్ అవుట్ ఫ్రమ్ పీపుల్ వర్ అ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ. కొన్ని చాలా నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మీద మీరు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి, కానీ వాళ్ళు మీ మీద ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అంటే నెగిటివ్ అంటే నేను అంటే విల్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ దాని గురించి మాట్లాడలేదు. కొంతమందికి ఒక నెగిటివ్ సైకి ఉంటుంది, అంటే ఏదైనా సరే చాలా ఈజీగా డిస్కరేజ్ అయిపోతారు, ఏదైనా సరే కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ఇది బాగాలేదు అది బాగాలేదు, నా లైఫ్లో నాకు ఈ బ్రేక్ దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు. వాళ్ళ మీద మీరు వాళ్ళు మీకు ఫ్రెండు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యర్ లైఫ్ అంటే మీరు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి, కానీ మీరు నెగిటివ్ వాళ్ళు మీ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అది ఒకటే మీరు చూసుకోవాలి, కానీ ప్లాన్ చేసి ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. సో ఐ డోంట్ నో హౌ టు సెట్ లిమిట్స్ ఎస్ సచ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దాకా నాకు నా 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్సే. సో యా, ఐ థింక్ ఐ హావ్ బీన్ లక్కీ ఇన్ దట్ సెన్స్. ఐ హ్యాడ్ అ ఫ్రెండ్స్ గ్రూప్ దట్ ఇస్ stuck with me for some 20-25 years now. So